వెల్కమ్ టు ఫర్దర్ పీపుల్ డిబేట్. మనం చూస్తున్నాం ఏదైతే అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది, రేపు ఉయ్యూరులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అది మరొకసారి ప్రారంభం కానుంది. గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను పూర్తిగా పక్కన పెట్టారు. అంతకుముందు 2014 నుంచి 2019 చంద్రబాబు హయాంలో ఇవే అన్నా క్యాంటీన్లు చాలామంది అన్నార్థులకు, ముఖ్యంగా పేదలకు, అంతేకాకుండా కూలీలకు, మిగిలిన వాళ్లకు కూడా అది అన్నాన్ని అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ని అందించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఆ తర్వాత మొదట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని కొత్త తరహా ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాము, ఇప్పుడున్న అన్న క్యాంటీన్లన్నీ ప్రజలకు జనావాసాలకు దూరంగా ఉన్నాయి, ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో కాకుండా ఎక్కువగా జనావాసాలు లేని ప్రాంతం కానివ్వండి, లేకపోతే జనాలు ఎక్కువగా తిరగని ప్రాంతాల్లో పెట్టారు, తద్వారా నష్టం జరుగుతోంది, దాన్ని మేము పునఃప్రారంభిస్తాము, కొత్త తరహా క్యాంటీన్లను తీసుకొస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించారు, అన్నా క్యాంటీన్లను వాటిని పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు సూపర్ సిక్స్లో భాగంగానివ్వండి, లేకపోతే పేదలకు ఆహారాన్ని అందించే ఏ అన్నా క్యాంటీన్లను మరొకసారి ప్రారంభించే దిశగా కసరత్తు చేశారు. ఇప్పుడు రేపు మొదలైన తర్వాత విడతల వారీగా అన్ని ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లను తీసుకువచ్చి పేదలకు అన్నం అందించే ప్రయత్నం అయితే చేస్తాము, ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తామని చెప్పే నేపథ్యంలో మరొకసారి వైసీపీ దానిపైన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలోనే అన్నా క్యాంటీన్లపైన భారీ స్థాయిలో అవినీతి జరిగింది అంటూ ఏదైతే ఆరోపణలు చేశారో అదే ఆరోపణలు మరొకసారి వినిపించే ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ. అందులో ముఖ్యంగా చూస్తే అతి తక్కువ ధరతో భోజనాన్ని అయితే అందిస్తున్నారు, కానీ ఆ ధరను అంటే భోజనాన్ని అందించే ప్రాంతాన్ని మాత్రం కాస్ట్లీగా తయారు చేశారు, దాని చుట్టూ అవినీతి జరిగింది అనే విధంగా అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దీనికి సచివాలయాలకి, గ్రామ సచివాలయాలకు కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తూ దీని ఖర్చుని దాని ఖర్చును తేడా గమనించండి అంటూ కూడా గతంలో చెప్పే ప్రయత్నం చేశారు, ఇప్పుడు మరొకసారి అదే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అన్నా క్యాంటీన్లు అనేటప్పటికి ఎందుకు వైసీపీ దీని మీద ఇంత నెగిటివ్గా రెస్పాండ్ అవుతోంది? అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామంది పేదలకి, అలాగే నిరుపేదలకి ముఖ్యంగా అన్నం అందుతున్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న విషయంపై ఇవాళ మనం చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజయులు, చెవులు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతుంటే, అలాగే మనతో పాటు టీడీపీ నేత బాల గురుస్వామి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా కృష్ణాంజలి గారి దగ్గరికి వెళ్తే, సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే అంటే అన్నా క్యాంటీన్లకు సంబంధించి మనం చూస్తే, సరే తమిళనాడులో ఇది ప్రారంభమైంది, అక్కడ ఉన్న పద్ధతి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రారంభమైన సందర్భంలో ఇది సర్వ్ చేసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా భోజనానికి కానివ్వండి, లేకపోతే ఆహారం అందించే క్రమంలో పేదలు నిరుపేదలు ఎక్కువగా దీని సేవలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మరొకసారి అదే దాన్ని తీసుకొచ్చే నేపథ్యంలో ఆ పరిణామాలను ఎలా చూడాలంటారు? పేదలకు 5 రూపాయలకి అన్నం అందించే ఆ పథకం ఖచ్చితంగా అభినందనీయము, దాని మీద మీ విశ్లేషణ. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఒకటి ఏంటంటే, 10 ప్రభుత్వాలన్నీ కూడా తమ పథకాల విషయంలో వాళ్ళ సొంత ఆలోచనలతో సొంత పందాలో ముందుకు వెళ్తాయి. ఇప్పుడు తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు స్కీమ్స్, 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. వీళ్ళు సొంతంగా నవరత్నాలు పెట్టుకున్నారు. అలాగా అన్న క్యాంటీన్ కూడా అప్పుడు వాళ్ళు ఏమి తిరిగి కొనసాగించినటువంటి పరిస్థితి లేదు. చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అయితే ఒక 27 స్కీములను రద్దు కూడా చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి మరి తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, వీళ్ళు సూపర్ సిక్స్ పేరుతో కొన్ని హామీలను ఇచ్చిన్నారు. ఈ హామీలకు అనుగుణంగా ఈ సూపర్ సిక్స్ హామీల్లో అన్న క్యాంటీన్లు కూడా ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ ఈ పథకాలన్నింటినీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని ప్రధానంగా ఇప్పుడు మార్కెట్ యాడ్లు, అదేవిధంగా ఎక్కడైతే కార్మికులు ఉంటారో, అదేవిధంగా ఆసుపత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళ అటెండెన్స్, వాళ్ళది ఆ దగ్గరలోను, ఎక్కడైతే పేదల ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి తక్కువకి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టేటువంటి ఒక ప్రక్రియ ఇది. దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ నెలలో 15 ఆగస్టు నుంచి వాళ్ళు మున్సిపల్ కేంద్రాల్లో 100 క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. నెలాఖరులో మళ్ళీ కొన్ని, వచ్చే నెలలో కొన్ని, లేదా దశల వారీగా మొత్తం అన్న క్యాంటీన్లన్నీ కూడా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లో ఏమైనా ఈ పథకానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా పేదలకు అందటం కోసం ఇంకా మెరుగైనటువంటి మంచి భోజనం అందించడము, లేకపోతే
మంచి సేవలు అందించే దానికోసం ఏమన్నా ప్రతిపక్ష పార్టీలు ఉంటే సూచనలు సలహాలు ఇవ్వచ్చు, తప్పలేదు. అంతేగాని ఇది పథకమే తప్పు అవసరమే లేదు అనేటువంటి ధోరణిలో కానీ కాకుండా, లేకపోతే ప్రతి దాంట్లో కూడా కోడిగుడ్డుకి ఈకలు బీకినట్టుగా ప్రతిదాన్ని విమర్శించేటువంటి ధోరణిలో కూడా వెళ్ళటం కరెక్ట్ కాకపోవచ్చేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మంచిని పొగడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళు మంచి చేస్తున్నారని పొగడకపోవచ్చు. కామ్గా ఉంటే సరిపోతుంది, లేదంటే ఇంకా మీరు ఇంకా హామీలు ఇచ్చారు, పలానా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు అవి ఇవి అని అడిగితే తప్పేం లేదు. అంటే ఒకేసారి అన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా లేదు, నిదానంగా దశల వారీగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పేదలకు ఉపయోగపడేటువంటి అన్న క్యాంటీన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే సరే అనేటువంటిది కాదు అని అభిప్రాయం. అయితే వాళ్ళు ఒక రంగు విషయంలో మాత్రం వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రంగుకు సంబంధించినటువంటి విషయం ఏమిటి అని అంటే, రంగుకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ గతంలో అన్ని స్కూళ్ళు లేకపోతే ఇతర ప్రభుత్వ భవనాలు వీటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారనే దాని మీద తెలుగుదేశం గతంలో విమర్శలు చేశాను. ఇప్పుడు అన్న క్యాంటీన్కి పసుపు కొంత ఎరుపు రంగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పసుపు రంగు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీది కదా, మరి మీరు పార్టీ ఇది ఎందుకు వేసుకుంటున్నారు అనేటువంటి విమర్శ అయితే ఉంది. మరి వాళ్ళు విమర్శ అయితే మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు పార్టీ జెండా రంగులే ఏకంగా వేశారు. వీళ్ళు కూడా మరి తెలుగుదేశం సంబంధించిన ఆలోచించినప్పుడు ఎల్లో రంగు అనగానే వాళ్ళకి బ్లూ కలర్ అనగానే వీళ్ళకి ఒక అంటే డినోటేషన్ లాగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని వాళ్ళు చూపించే వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ మరి అలాంటప్పుడు మరి వీళ్ళు ఏమన్నా దాన్ని మారుస్తారా లేకపోతే ఇంకేం చేస్తారనేది చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ఇది పేదలకు ఉపయోగపడేటువంటి స్కీమ్. రైట్, గురుస్వామి గారు సార్ ఒకసారి వెళ్దాం. గురుస్వామి గారు, మీ ఉద్దేశం అయితే మంచిది కానీ ఆ ఉద్దేశంలో కూడా రాజకీయం ఎందుకు వెతుకుతున్నారు అన్నది ఇవాళ వైసీపీ అడుగుతున్న ఒక ప్రశ్న. ముఖ్యంగా దాని రంగులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే వాటిని నిర్మించే క్రమంలో జరిగిన అవినీతికి సంబంధించి డిస్కషన్ చేయకుండా మీరు పేదలకు అన్నం పెడుతున్నాం కాబట్టి దాని ముసుగులో మేము ఏం తప్పులు చేసినా వాటిని మీరు పట్టించుకోకూడదు అనే విధంగా మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా అన్నది ఇవాళ అనుమానం. మీరేమంటారు? థ్యాంక్ యూ సార్. మీకు ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే నేనేం చెప్తానంటే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, మతిని మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా అనేది అర్థం కాని మీమాంసలాగా తయారైపోయింది ఇప్పుడు. ఎందుకంటే సీతమ్మ వాగట్లో సిరిమల శెట్లో సినిమాలో అతను రావు రమేష్ చెప్తుంటాడు కదా, వీడిని ఎక్కడన్నా చూపించండిరా, ఇలా వదిలేయమాకండిరా, ఇలా వదిలేస్తే ఏమైనా అయిపోతాడని చెప్పి వీళ్ళని ఏడన చూయించాల్సిన పరిస్థితి ఉంది, దాపురిచ్చింది ఈరోజు. ఎందుకనంటే ఈరోజు పేదలు కొట్టిన దెబ్బకి వీళ్ళకి పోకటి వేలుతో కూడా పెగిలించుకొని వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళు చేసే మంచిని చూడకుండా, ఎందుకనంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకి 5 రూపాయలతో భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, నైట్ కావచ్చు, భోజనాన్ని అరేంజ్ చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయినప్పుడు వీళ్ళన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తీసేసినప్పుడు దానికి ఏదన్నా పథకం పేరు మార్చో లేదనుకుంటే దాని పేరు మార్చో ఏదో ఒక విధంగా పేదలకు భోజనం పెడతారని చెప్పి అందరూ ఎదురు చూశారు. తప్పితే అసలు ఏమీ లేకుండా చాలా చాలా చోట్ల అయితే అన్నా క్యాంటీన్లు తీసేసి చాలా చోట్ల అసాంఘిక కార్యకలాపాలకి వేదికగా ఉండేటట్టు వీళ్ళు వాటిని మార్చేశారు. ఈరోజు 5 రూపాయలకి భోజనాలు పెడుతుంటే దాని గురించి మాట్లాడి ఈరోజు ఏదో మాట్లాడుతా ఉన్నాడు, 34 కోట్లు అవినీతి చేశామని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు సంబరాల రాంబాబు. 34 కోట్లు అవినీతి జరిగితే మీరు ఎక్కడ అవినీతి జరిగిందనేది తీయండి బయటికి, తేల్చండి మీకు చేతనైతే. ఊరికే గుడ్డగాల్సి ముఖం మీద వేయడం కాదు, అవినీతి జరిగిందని అంటే దాన్ని నిరూపించాలి. మీరు కానీ ఆడదాం ఆంధ్ర పేరుతో 124 కోట్లు అవినీతి చేశారు, దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత, అవినీతి చేసింది ఎంత అనేది తొందరలో మీ బాగోతాన్ని బయట పెట్టబోతున్నాం. రైట్, దీంట్లో మాజీ మంత్రి రోజాతో సహా దాంట్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా జైలుకి పోబోతున్నారు. ఎందుకనంటే ఎక్కడ తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు అవినీతి జరిగితే మేము మంచి చేస్తున్నాం కాబట్టి మంచిని చూడండి, అవినీతిని చూడబోకండి అని చెప్పి మేము చెప్పట్లేదు సార్. రైట్, అవినీతి జరుగుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే ఎవరైనా సరే. అవినీతి అనేది ఎక్కడ జరిగినా కూడా ఒప్పుకోకూడదు. అవినీతిని ప్రశ్నించాల్సిందే. 40-45 లక్షలు ఖర్చు పెట్టారు మీరు, కానీ అదే సందర్భంలో మేము గ్రామ సచివాలయాలు కట్టాము, అంతకన్నా తక్కువ ఖర్చులో పక్కా గృహాలు నిర్మించి మేము ఇచ్చాము,
వాటిని ఎగ్జాంపుల్గా చూడండి మీరు. ఇక్కడ అవినీతి జరగలేదు అంటున్నారు, కానీ అవినీతి జరగడానికి స్కోప్ అన్నది అక్కడ కనిపిస్తుంది కదా. టెంపరీ కన్స్ట్రక్షన్స్ వర్సెస్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్, కాస్ట్ వైజ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారు మీరు. పేదలకి భోజనం పెట్టడం విషయంపైన ఒకటి పెడితే, రెండోది ఆ ముసుగులో మీరు చేసిన అవినీతికి సంబంధించి మాట్లాడండి అన్నది వాళ్ళు చెప్తున్న పాయింట్. సంబరాల రాంబాబుకి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము, అవినీతి ఎక్కడ జరిగింది అనేది తెలుసండి. మేమేం తప్పు పట్టట్లేదు. ఎందుకనంటే భోజనాలు చేసే దగ్గర కొంచెం నీట్గా ఉండాలి కదా, పేదలకి భోజనం పెడుతున్నాము, పేదలు భోజనం చేసే దగ్గర నీట్గా ఉండాలి కదా, ఆ ఉద్దేశంతో నీట్గా తయారు చేసాము. మేమేమన్నా ఉన్న రంగులు తీసేసి మా పార్టీ రంగులు వేసుకోలేదు, కన్స్ట్రక్షన్ చేసే వాటికి మేము రంగులు వేసాము. వీళ్ళు ఏదన్నా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలకి ఏదన్నా వీళ్ళు రంగులు వేసుకుంటే దానికి కొంతవరకు సరే వాళ్ళకి ఏదో వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారని చెప్పి ఆలోచించవచ్చు, కానీ ఆల్రెడీ రంగులు ఉన్నోటికి కూడా రంగులు పెరికేసి వీళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు. వీళ్ళ వీళ్ళ పైచాచిక ఆనందానికి అది నిదర్శనం. మేము వీళ్ళు వేసినోటికి డబ్బులు కేటాయించేసి మా రంగులు ఏమి వేయలేదు మేము, అది ఒకసారి గమనించాలి. రైట్, వెంకటలక్ష్మి గారు, ఒకసారి చూడండి, ఆరు అంకణాలు ఇల్లు ఇచ్చారు. ఆరు అంకణాలు ఇల్లు ఇస్తే అవి చాలా చోట్ల మొన్న వర్షాలకి కూలిపోయినాయి. ఒకసారి ఇక్కడ మనం ఓన్లీ అన్నా క్యాంటీన్లకు కన్ఫైన్ అవుదాం కొద్దిసేపు, తర్వాత కావాలి మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాము. వెంకటలక్ష్మి గారు, ఇక్కడ సమస్య వస్తుంది ఏంటంటే మీరు భోజనం పెడుతున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయకపోగా ఇంకా భోజనాలు ప్రారంభం కాకముందే మీరు అవినీతి అనో లేకపోతే అక్కడ అక్రమాలు జరిగిపోయినాయనో ఇట్లా దాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని. మీరు మాట్లాడుతున్న రంగుల గురించి మాట్లాడితే గతంలో శ్మశానాలకు కూడా వదలకుండా మీరు రంగులు వేసుకున్నారు, ఇప్పుడు మేము కనీసం భోజనశాలకు కదా రంగులు వేస్తున్నారు, అది కూడా మంచిదే కదా, అది మంచి ఒక హైజీన్ ప్లేస్ని మేము క్రియేట్ చేసే క్రమంలో ఆ రంగులు వేసిన దాంట్లో తప్పేముంది అన్నది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. శ్మశానాలకు వేయంగా రంగులు వేయంగా తప్పు లేదు, మీరు దీనికి రంగులు వేస్తే ఎందుకు అంత తప్పు చెప్తున్నారు? వెంకటలక్ష్మి గారు, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్లో పడింది, ఒకసారి చెక్ చేసుకోరా. ముందుగా బీఆర్కే టీవీ వారికి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికి, ప్రేక్షకులందరికీ కూడా మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అన్నా క్యాంటీన్ల విషయంలో ఈ వీళ్ళు ఓ సొంత డబ్బా కొట్టుకుని చెప్తున్నారు పేదలకు అన్నం పెడుతున్నాం మేము, అందుకనే మేము హైజీన్ గా తయారు చేసాం 5-star హోటల్ రేంజ్ లో, దీంట్లో అవినీతి జరుగుంటే బయటికి తీయండి అని చెప్పి, అవినీతి జరిగిందని మేము ఆరోపణ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఎలాగా అది బయటికి తీస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా అవినీతులు జరిగాయి, అది జరిగింది ఇది జరిగింది అన్నారు, మరి వీళ్ళు ఎందుకు తీయడం లేదని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఇది కూడా ఒక భాగమై ఉండొచ్చు, కానీ ముందుగా పిల్లలు చదువుకి ఇచ్చినటువంటి అమ్మఒడి, అదే తల్లికి వందనం పేరుతో మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తామండి, పిల్లలకు ఫీజులు కట్టుకునే టైంలో అవి వీళ్ళకి గుర్తు లేదు, సూపర్ 6 లో ఉన్న ఏది కూడా గుర్తు లేదు, పోనీలే అన్నా క్యాంటీన్లు కూడా దానిలోవే, కనుక అన్నం పెట్టడానికి పెట్టడం మంచిదే అని మేము కూడా భావిస్తున్నాం. కానీ ఎవరికి ఇచ్చారు? వీళ్ళ కార్యకర్తలకి, కాంట్రాక్టులకు ఇవ్వడానికి. ముందుగా ఈ పథకాల్ని రూపుదిద్దుకి బయటకు తీసుకొని రావడం అంటే జరిగింది. మొన్న మేము పార్టీ కలర్లు వేసుకున్నామని చెప్పి వీళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటి సంగతి మీ అందరికి తెలిసిన విషయం. మరి వీళ్ళెందుకు పార్టీ రంగులు వేసుకోవాలి? కానీ గతంలో కొత్తగా కట్టడానికన్నా గతంలో ఉన్న వాటిని పునః ప్రారంభిస్తున్నారు, గతంలో ఆల్రెడీ ఉన్నదే 14-19 మేము రంగులు వేసుకున్నాము, అందుకంటే ప్రజలు మాకు బుద్ధి చెప్పారు అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కానీ ప్రజలేం మాకు బుద్ధి చెప్పలేదు, బుద్ధి చెప్పింది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళ మాయ మాటలు నమ్మి, వీళ్ళేమో చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి అన్ని చేసి ఈ రోజు అధికారం ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి బుద్ధి చెప్తారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఈ టర్మే మేము ఉంటామని చెప్పి మేము ఆడిందే ఆట పాడిందే పాట, మేము చెప్పింది మమ్మల్ని ఎవరు అడుగుతారులే అని ఈ రోజు జగన్ గారు ఇన్నప్పులు చేశారు అన్నప్పులు చేశారు, అందుకే మేము పథకాలకు ముందు తీసుకెళ్ళలేకపోతున్నాం. అన్నా క్యాంటీన్లకు సంబంధించి, అన్నా క్యాంటీన్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే వాటి ఉద్దేశం మంచిది, కానీ ఆ ఉన్న ప్లేసెస్ కరెక్ట్ కాదు, కాబట్టి వాటిని మేము ఎక్కువ మంది పేదలకి అనుకూలంగా ఉండేలాగా, వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మేము చేస్తామని గతం స్టార్టింగ్లో చెప్పారు, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు పునఃప్రారంభిస్తే అది నిజంగా ఏ కారణమైనా సరే, మీరు అన్నట్టుగా మిగిలిన పథకాల గురించి మనం మాట్లాడే ముందు, తద్వారా కొన్ని లక్షల మంది పేదలకి 5 రూపాయలకి భోజనం అందడం అన్నది ఆహ్వానించాల్సి తగిన పరిణామం కదా, దాన్ని ఎందుకు ఆహ్వానించలేకపోతున్నారు?
ఈ రోజు కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి భోజనం తినే టైం అయితే ఎవరికి లేదండి. నేను హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు అదేంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఎవరు పనుల్లో వాళ్ళు, ఎవరు వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప రోడ్డు మీద టైంకి ఈ రోజు మధ్యాహ్నం వచ్చి రాత్రి వచ్చి అదే పనిగా 5 రూపాయలకు భోజనం కొనుక్కొని తినే పరిస్థితుల్లో అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. వీళ్ళు విద్య, ఉద్యోగం, వైద్యం దాని మీద వీళ్ళు సూపర్ సిక్స్ చెప్పిన దాని మీద ముందు వెళ్ళుంటే బాగుండేది, వాళ్ళు దీనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఊరికి దూరంగా వీళ్ళకు అనుగుణంగా వీళ్ళ పార్టీ కలర్లు వేసుకొని వీళ్ళ జెండా కలర్లు వేసుకొని అంతంత ప్రభుత్వం సొమ్ము వృధా చేస్తూ మేము పటిష్టంగా మా నిర్మాణాలు జరిగితే వీళ్ళు ఇవన్నీ కూడా ఈ రోజు సెట్టింగ్స్ అన్నమాట. గతంలో అమరావతి ఎలాగైతే జరిగిందో ఈ రోజు కూడా ఇవే సెట్టింగ్స్ అన్నా క్యాంటీన్స్ అన్నమాట. ఎందుకంటే మేము ఎలాగో ఇంకెలాగో 4 సంవత్సరాల 8 నెలలు సంథింగ్ అంతే కదా, మేము మాకు ఎవడు అడుగుతాడు మేము ఎలాగో అధికారంలోకి వచ్చామనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాదు. ఎస్ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ మొదటి నుంచి అంటే మన సంక్షేమ పథకాల గురించి మాట్లాడినా లేకపోతే ఏం చేసినా సరే పేదరిక నిర్మూలనకు సంబంధించిన స్టెప్స్గా వాటిని చూడాలనుకున్నాం, కానీ పేదల్ని పేదల్లాగానే ఉంచే ఒక పథకం ఇది అన్న క్యాంటీన్ అన్నది. ఇవాళ అంటే రాంబాబు గారు చెప్పే క్రమంలో మాట్లాడింది ఏంటంటే పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలని పక్కన పెట్టేసి వాళ్ళకి భోజనం పెట్టేసి దాని నుంచి వీళ్ళని టర్న్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనే ఒక ఆరోపణ కూడా వినిపించారు. దాన్ని అలా ఎలా చూడాలంటారు? నిజంగానే పేదరిక నిర్మూలనకిను పేదలకి భోజనం పెట్టడానికి లింక్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అమలు చేసేటప్పుడు ఎందుకు ఇవన్నీ ఎవరు అడిగారు, ఇవన్నీ చేసి అప్పులు చేయటం దేనికి? ఇప్పుడు పేదలందరూ కూడా ఇప్పుడు పనికి వచ్చేటువంటి వాళ్ళు లేరు, పని చేయకుండా వీళ్ళు సోబరాలను చేస్తున్నారు, ఇలాంటి విమర్శలు చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైసీపీ మీద. ఇప్పుడు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు వీళ్ళు ఇంకొక రూపంలో చేస్తున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే వీళ్ళేమంటున్నారు, ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చి తింటారండి అని చెప్పేసి అంటున్నారు. ఎవరు వచ్చి తింటారనేది అక్కడికి వెళ్ళి చూసి నిజంగా ఎవరు లేరు, ఎందుకు ఇవన్నీ పెట్టారు అనేటువంటి తర్వాత విమర్శ చేయొచ్చు. నేను ఒకటి చెప్తానండి, ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశంలో ఎక్కడైనా సరే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి కూడా ఏ ప్రభుత్వాలైనా సరే వాళ్ళ బాధ్యత ఏమిటంటే తిండి బట్ట, అదేవిధంగా విద్యా వైద్యం, వాళ్ళకి గూడు ఇల్లుకు సంబంధించినటువంటి విషయం, ఇవన్నీ కూడా అనివార్యంగా ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళకి చేయాల్సినటువంటి, ఇది రాజ్యాంగం ప్రకారం. ఇవన్నీ కూడా వేటిని వీటిల్లో అన్నీ కూడా అన్ని ఉచితాలుగా చెయ్యాలి. కానీ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వాలు ఈ రోజున మేము కొన్ని పథకాలు పెట్టి మీకేదో మేలు చేస్తున్నామని అంటున్నారు. మేలు చేయటం కాదండి, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఉచితంగా మొత్తం విద్య అందించాలండి, కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడ అందిస్తున్నారా? మీరు అమ్మఒడి అంటారు, వీళ్ళు తల్లి వందనం అంటారు, మీకేదో భిక్షలాగా వేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్యం కూడా ప్రతి మనిషికి మెరుగైనటువంటి వైద్యం ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత అండి. కానీ ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీ పేరుతో నీకు ఏదైనా జబ్బు వస్తే ఉచితంగా మేము కొంత డబ్బులు ఇస్తాం, మీ కార్పొరేట్కి వెళ్ళి వైద్యం చేసుకున్నాను, ఈ బాధ్యతలను విస్మరించి ఇప్పుడు వీళ్ళు పథకాల పేరుతో వీళ్ళు మేము పథకాలు మీకు దయాదక్షిణాలు మీద ఇస్తున్నాం అనేటువంటి చెప్పేది కరెక్ట్ కాదు. అది కూడా పేదల కోసము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్న కూడా కరెక్ట్ కాదు. ఉచితాలని కూడా చాలా మంది అంటున్నారు, ఉచితం కాదండి, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది మీరు ప్రభుత్వం ఇవన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి కనీసమైనటువంటి తిండి బట్ట కూడు గుడ్డ అదే విధంగా విద్యా వైద్యం అందించిన తర్వాత వాడికి ఉపాధి కల్పించాలి, వాడు పని చేసేటువంటి అవకాశం కల్పించి వాడు సొంతంగా సంపాదించుకునేటువంటి వెసులుబాటు కల్పించి ఆ కుటుంబాలు సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడేటువంటి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ బాధ్యతను విస్మరించి ఇప్పుడు మేమేదో ఉచితాలు ఇస్తున్నామని, ఉచితాలు వయ్యొద్దని ఒకళ్ళు, ఉచితాలు ఎందుకు ఇస్తున్నారని ఒకళ్ళు, మేము ఎక్కువ ఇస్తున్నామని ఇంకొకళ్ళు, ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి. పేదల యొక్క హక్కు ఇది. ఇది ప్రభుత్వాలు వీటిని ఎక్కువ రోజులు ఈ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయటం అని అంటే ఆ ప్రభుత్వ వైఫల్యాల కింద లెక్కేసుకోవాలి. అంతే అంతే, వాళ్ళ బాధ్యతని, వాళ్ళ బాధ్యతని ఇంకో రకంగా నిర్వర్తిస్తూ దాన్ని ఏదో ప్రజలకు ఏదో మేము మంచి చేస్తున్నామనే కలరింగ్ ఇవ్వడం అన్నది కూడా. ఎస్, ఒక బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత ఏదైతే ఇప్పుడు మాట్లాడినట్టుగా ఉచితాలు అనుచితాలుగా మారుతున్నాయా లేకపోతే పేదరిక నిర్మూలనకు సంబంధించి సంక్షేమ పథకాల పాత్ర ఎంత, ఈ సందర్భంలో ఒక ప్రభుత్వము అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద చేసుకుంటున్న ఆరోపణలు, ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ అన్నది
ఉచితంగా మీరు ఇవ్వాల్సిన దాన్ని పక్కన పెట్టి మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వందల కోట్లు వేల కోట్లు మీరు దారబోస్తున్నారు అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సందర్భంలో ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంటి, అందులో పేదరిక నిర్మూలనకు సంబంధించి ప్రభుత్వాలు ఏం చేస్తున్న విషయం పైన కూడా మనం చర్చిద్దాం. కృష్ణంజనేల్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా పేదరిక నిర్మూలన అనే పదంతో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ అంబటరాంబాబు మాట్లాడితే ఏంటంటే వాళ్ళకి తల్లివందనం ఇచ్చేస్తుంటే, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేస్తుంటే, లేదా వాళ్ళకి భరోసా ఇచ్చేస్తుంటే, లేకపోతే వాళ్ళకి ఆసరా ఇచ్చేస్తుంటే, ఇవన్నీ ఇచ్చుంటే మీరు 5 రూపాయలకు భోజనం పెట్టే అవసరం లేదు, వాళ్ళు సొంతం కొనుక్కునేంత కెపాసిటీ వాళ్ళకి వచ్చేది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా పథకాల పేరుతో గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేదరుల్ని తక్కువ చేసి మాట్లాడడమో, లేకపోతే వాటి కోసం ఎదురు చూస్తున్నారనే విధంగా మాట్లాడడము, ఇప్పుడు అవి రానప్పుడు వీళ్ళేదో అన్నమ రామచంద్ర అని చెప్పేసి వైసీపీ అధికారంలో ఉండి ఉంటే ఇవన్నీ మాకు వచ్చేవి అని వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారనే విధంగా మాట్లాడడము, ఆ రెండింటి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అన్న క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళి తినేవాళ్ళు లేరు అనేటువంటి వాదన సరైనటువంటిది కాదు. గతంలో అన్న క్యాంటీన్ నడిచినప్పుడు మనం చూసాము ఎక్కడైతే మార్కెట్ యార్డ్లు కానీ వ్యవసాయ మార్కెట్ యార్డ్లు, అదేవిధంగా ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరలో కానివ్వండి, కార్మికులకు ఎక్కువగా ఉండేటువంటి కూడళ్లలో కానివ్వండి, వీళ్ళు మీరు ఇప్పుడు గమనించండి ఒక ట్రెండ్ రోడ్డు సైడ్ ఉండేటువంటి ఫుడ్ ఈ బండ్ల మీద వాటి మీద వీటి మీద ఈ రోజున తినేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు మీద పనులు చేసుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళు మధ్యాహ్నం భోజనం అక్కడే చేయాలని సాయంత్రం మళ్ళీ చేసేసి వెళ్ళిపోవటం, అట్లాగా పనుల నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళు చేస్తారు. అది ఇప్పుడు తక్కువ రేటుకి 5 రూపాయలకి 10 రూపాయల లోపలకి గిన భోజనము టిఫిన్ ఇలాంటిది అందించేటువంటి పరిస్థితి ఉంటే అది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం అవుతుంది కదా. అయితే ఒకటి ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీరు అమ్మఒడి ఇంప్లిమెంట్ చేయండి ఈ సంవత్సరం ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని మీద అడగొచ్చు, తప్పేం లేదు. అమ్మఒడి ఇంప్లిమెంట్ చేస్తే అన్న క్యాంటీన్ అవసరం లేదనేటువంటిది ఏం లేదు. అన్న క్యాంటీన్ ప్రాధాన్యత అన్న క్యాంటీన్దే, అమ్మఒడి ప్రాధాన్యత అమ్మఒడిదే, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏమేమి స్కీమ్స్ వీళ్ళు ఇస్తామని చెప్పారో హామీ ఇచ్చారో, ఉచిత గ్యాస్ పథకాలు కానీ, మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి స్కీమ్స్ ఖచ్చితంగా. వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడగొచ్చు, తప్పేం లేదు. ఇది ఎందుకు అని అడగటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తప్పు అని నేను అంటాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాల్యూడ్ క్వశ్చన్ రైజ్ చేసింది అనుకోండి, ఏది రంగుల విషయంలో అయింది. రంగు విషయం అయితే మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల విషయంలో నానా యాగి చేశారు, కోర్టులకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఐజెనిక్ కోసమే పసుపే ఎందుకు వేయాలి, ఇంకోటి వేయచ్చు కదా, తప్పేముంది దాంట్లో. వాళ్ళు ఒకరు ఆ ఇష్యూ రైజ్ చేసినప్పుడు మొన్న మీ ఇంతకు ముందు అదే ఇష్యూ రైజ్ చేసి కోర్టుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మార్చండి దాన్ని, ఇంకొక ఎల్లో తప్ప మిగతా రంగులు వేయండి. అన్న క్యాంటీన్తో ఆగిపోవట్లేదు, చాలా చోట్ల అక్కడ లోకల్ గా ఉన్న కార్యకర్తలో మరొకరో మరొకరు సచివాలయాలకి ఎల్లో రంగులు వేసేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఉండి మరీ వేయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం ఖర్చు కావట్లేదు కానీ బట్ ఆలోచన విధానం అయితే అదే అనిపిస్తుంది. గురుస్వామి గారు, గురుస్వామి గారు ఏమంటారు మీరు? ఎందుకంటే ఇప్పుడు కలర్స్ అన్నది ఒకటి, అంటే ఎందుకంటే మీరు ప్రభుత్వం సంబంధించింది, అది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి లాగానో లేకపోతే అక్కడ సంబంధించిన ఒక ఫెసిలిటీ లాగానో చూడాల్సిందని కాస్త. మీరు ఎందుకు పార్టీకి దాన్ని అన్వయించేలాగా ఆ రంగులు వేయడం ద్వారా, అంటే ఆల్రెడీ గతంలో మీరు చాలా ఆరోపణలు చేశారు, వేల కోట్ల రూపాయలు గతంలో వైఎస్ఆర్సీపీ ఆ రంగులు మార్చే క్రమంలో ఖర్చు చేసింది, వేస్ట్ చేసింది, దాని వాళ్ళ నుంచి రాబట్టాలి అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు కోర్టులో కూడా పోయిన పరిస్థితి. ఇవాళేమో మీరు సొంత ఖర్చులు పెట్టుకున్నా పర్లేదు కానీ బట్ మీరు గవర్నమెంట్ ఆఫీసెస్కి వాటన్నిటికీ రంగులు వేయడము, అక్కడ ఉన్న గతంలో ఆ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన శిలా ఫలకాలని ధ్వంసం చేయడము, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూనే నడుస్తుంది కదా. అంబేద్కర్ బొమ్మ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఉన్న మీరు జగన్మోహన్ రెడ్డి పేరుని తీసేయాలని ట్రై చేస్తేనేమో అది డైరెక్ట్గా విగ్రహం మీద దాడికి అనే విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి చర్యలు ఎందుకు? మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్ చెక్ చేసుకోరా గురుస్వామి గారు. మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు తీస్తున్నారని చెప్పేసి వీళ్ళేదో మాట్లాడుతున్నారు. విదేశీ విద్యకి ఏం పేరుంది? అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యని తొలగించింది ఎవరు? పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఎవరికి? ఆలోచించాలి వీళ్ళు. రెండోది, ఏ శుభానికైనా శుభకార్యానికైనా దేనికి కూడా ముందు రాసుకునేది పసుపే. పసుపు కలర్ని పార్టీకి అంటగట్టడం వీళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదానికి కూడా ఆ రంగునే ముందు తీసుకుంటారు. శుభానికి శుభకార్యానికి వేసే రంగే కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది.
మేమేమో మిగతా అన్ని తీసుకొచ్చి ఏమి ఆడేమి కలపలేదు రంగులు. పోతే ఇందాక మేడం గారు మాట్లాడితే ఒక మాట చెప్పుకొచ్చారు, అందరు బిజీగా ఉన్నారండి, బిజీ షెడ్యూల్ ఉన్నారండి, అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, 5 రూపాయలు అన్నానికి ఎవరు వస్తారని అంటున్నారు. మేడం గారు ఏడు వచ్చేది చెప్పుకునేది ఎందుకనంటే పేదలకి 5 రూపాయలకి అన్నాన్ని టిఫిన్ని అందజేస్తున్నాము. ఈరోజు మీరు చూసారా లేదా, ఇందాక మీరు కారులో ట్రావెల్ చేస్తే మాట్లాడినట్టున్నారు డిబేట్లో. ఫస్ట్ మీరు రోడ్ లిమిట్ చూడండి, మొబైల్ క్యాంటీన్లు ఉన్నాయి, రోడ్ లిమిట్ ఎక్కడ కూడా చూడండి. వీళ్ళు ఇంటికి పోయి తినట్ల, 5 స్టార్ హోటల్కి పోయి తినట్ల, అందరూ మొబైల్ క్యాంటీన్లు, చిన్న చిన్న హోటల్లో రోడ్ల మీద ఉన్న చిన్న ఇవి తోపుడు బండ్ల మీద ఉండే టిఫిన్లు అన్ని తింటా ఉన్నారు. అక్కడ కన్నా కూడా ఇక్కడ బెటర్గా 5 రూపాయలకి పెడుతున్నాం, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే అందరు బిజీగా ఉన్నారండి, బిజీగా ఉంటే అన్నం తినరా. ఒకటి మళ్ళా మీరు ఒకటి నిన్న మాట్లాడినివ్వండి, మీరు మళ్ళా ఇందాక ఏం చెప్పారు, ఊరికి దూరంగా ఉన్నాయి వీళ్ళ అన్నా క్యాంటీన్లు అని మాట్లాడారు. మీరు ఏ ఊర్లో ఊరికి దూరంగా ఉన్నాయో మీరు ఒకసారి చెప్పండి. ప్రతి ఊర్లో కూడా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో, పట్టణాలకి నడిబొడ్లో ఉండే ప్రాంతంలో మాత్రం అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ఏడో ఊరు బయట జనాలు లేని కాడు ఉంటే ఒకసారి మీరు చెప్పండి. ఎందుకనంటే మీరు అడ్వైజ్ ఇవ్వడంలో తప్పేం లేదు. ఏ ఊర్లో ఊరికి కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎవరు రావడం లేదు, మీరు ఒకసారి చెప్తే దాన్ని మేము కూడా పరిగణలోకి తీసుకుంటాం. అందువల్ల అవి రెండు కూడా మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మాటని. చూడాల్సింది ఏంటంటే జనాలకి పేదవాళ్ళకి జరిగే మంచిని మాత్రమే చూడండి. మీరు అవినీతి జరుగుంటే ఖచ్చితంగా అవినీతి చేసిన వాళ్ళు అందరు జైలుకు పోతున్నారు. మీరు 5 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఎన్ని అవినీతిలు బయటికి తీశారు, ఎంత మందిని మీరు జైలుకు పంపించారు, ఒకసారి ఆలోచించండి. మీరు ఈ రోజు మీ జోగి రమేష్ కొడుకు కూడా ఆ సర్వే నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళా వాళ్ళ ఎవరు బినామీ అయితే ఉన్నారో వాళ్ళ పేరు మీద చేసిన దానికి ఈ రోజు జైలుకు పోయాడు. ఆ రోజు కార్లు వేసుకొని, కాన్వాయిలు వేసుకొని, రాడ్లు వేసుకొని, అన్ని తీసుకొని పాపం ముఖ్యమంత్రి దగ్గర మెహర్బానీ పొంది మంత్రి పదవి కొట్టేయాలని చెప్పి పోయాడు. మంత్రి పదవిని కొట్టేయడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విశ్వాసాన్ని చూడుకొని మంత్రి పదవిని కొట్టాడు. కానీ పాపం ఈ రోజు వాళ్ళ కొడుకు కూడా జైలుకు పోయాడు. ఏదన్నా ఆస్తులు సంపాదించి కొడుకులకి పిల్లలకి ఇస్తారు, కానీ ఇలా అవినీతిలో కూరుకునే పోయేటట్టు చేసి పిల్లల్ని కూడా జైలుకు పంపించే పార్టీ మీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక పాయింట్ చెప్తారా నాకు, ఇప్పుడు మీరు ఎల్లో ఇష్ అన్నది నిజంగానే అంటే శుభ సూచకము, అది బిల్డింగ్లకు వేస్తే తప్పేంటి అని అడిగారు. కానీ మీరు రెండు పార్టీ ఆఫీసులు ఇక్కడ ఎన్టీఆర్ భవన్, తర్వాత అక్కడ మంగళగిరిలో ఉన్న దాంట్లో బోర్డు తప్ప మిగిలినంత నార్మల్ కలర్సే ఉన్నాయి కదా, ఉన్నాయి. సో అంటే ఎల్లో అన్నది మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి ఎల్లో కలరు అది శుభసూచకం అన్నప్పుడు మీ పార్టీ ఆఫీసులకు ఎందుకు మరి మామూలు కలర్స్ వేశారు? పార్టీ ఆఫీసులకు కూడా ఎల్లో కలర్ ఉంటుంది చూడండి మీరు. అదే అండి, పైన బోర్డులో ఒకటి బిల్డింగ్ అంతా వేరే కలర్సే ఉన్నాయి. మంగళగిరిలో మీరు ఒకసారి చూడండి సార్, ఎల్లో కలర్ ఉంటుంది. రైట్, అయితే ఇప్పుడు వెంకటలక్ష్మి గారు, మీరు ఛాలెంజ్లు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఈ రంగులు అన్నదానికి అంటే పరాకాష్ట చేరింది మీ హయాంలోనే. ఇప్పుడు సరే, అప్పుడు మీరు ప్రభుత్వ ఖర్చు పెట్టి చేశారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సొంత ఖర్చులు లేకపోతే అక్కడున్న స్థానిక కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు మీ పార్టీ మీద ఉన్న కోపమో లేకపోతే ఆ పార్టీ మీద అభిమానంతో వాళ్ళు రంగులు వేస్తున్నారు. ఆ రంగులు కాదు కదా మీరు చూడాల్సింది, అక్కడ వస్తున్న సర్వీసెస్ గురించి మీరు చూడకుండా ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం కరెక్టా అన్నది ఒక పాయింట్. ఖచ్చితంగా వీళ్ళు గతంలో రంగుల గురించి చాలా చాలా పెద్ద ఇష్యూస్ చేశారు, కోర్టులకు వెళ్ళారు, ప్రతి విషయాన్ని కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకునే వరకు ఏ సంక్షేమ పథకం కూడా ముందుకు వెళ్లకుండా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వీళ్ళు శుభసూచకంగా పసుపు రంగు మేము అన్నిటికీ వేసిన ఉన్నాం, వీళ్ళు ఇళ్ళకే వేసుకోమని చెప్పండి శుభసూచకంగా. అంతే తప్ప వీళ్ళ పార్టీ రంగులు అన్నా క్యాంటీన్లకి వేసి ఇది తెలుగుదేశం అన్నా క్యాంటీన్లు అనే విధంగా వేయడానికి వీళ్ళ సొంత సొమ్ము కాదు అది. ఫస్ట్ గతంలో మేము వేసింది ఏంటి, సచివాలయాలకి వేస్తేనే వీళ్ళు పెద్ద రాద్ధాంతం చేసినప్పుడు, చెప్పేవి శ్రీరంగనీతులు అయినప్పుడు మళ్ళీ వీళ్ళు ఎందుకు దొమ్మర గుడుసులు దూరాలి, చెప్పేవి శ్రీరంగనీతులు దూరేది. వీళ్ళు చెప్తున్నారు మేము పేదలకు అన్నం పెడుతున్నాం, చాలా మంచిది పెట్టండి, గుడ్, చాలా మంచి డెసిషన్, సూపర్ సిక్స్ లో ఇది కూడా ఉంది. కానీ విద్య వైద్యం అనే దాన్ని ఎందుకు మీరు తొంగలో తొక్కుతున్నారు?
దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇస్తావు, దీనికి కూడా ముందు వెళ్ళాలి. ముందు ప్రయారిటీ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకుండా ఇచ్చినటువంటి పథకాన్ని మీరు ఎగ్గొట్టి ప్రజలకు మేము అన్నం పెడుతున్నాం, మీరు ముందు విద్యా వైద్యం అన్ని ఇవ్వకుండా ముందు మేము అన్నం పెడుతున్నాం రోడ్డు మీద అందరూ. విద్యా వైద్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత మీకు లేదు. ఎందుకనంటే ఎలక్షన్స్ జరిగింది మేలు అయితే మీరు బటన్ నొక్కింది, జనవరి ఫిబ్రవరి లో బటన్ నొక్కిన వాళ్ళు కూడా విద్యార్థులకు డబ్బులు ఇవ్వలేదు మీరు. ఆ సంగతి మర్చిపోయారు. ఎందుకనంటే మనం బటన్ మాత్రమే నొక్కుతున్నాం కానీ డబ్బులు ఎక్కడా పడలేదు. మీరు అయ్యన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు, చెప్పేది చేసేది ఇవన్నీ చేసేది మీరు. ఎందుకనంటే ఈ రోజు మీ ఎంపీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరు చూస్తే ప్రతి ఒక్క సన్నాసి, ప్రతి ఒక్క ఎదవ కూడా ఈ రోజు ఎటువంటి లోకల్ కేసులో ఇరుక్కొని సస్పెండ్ చేసి బయటకు వేసి ఉండేవాళ్ళు. మన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు, అది దువ్వాడ శ్రీనివాసది, దువ్వాడ శ్రీనివాసది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీది, దీనికి పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. పార్టీకి మీకు సంబంధం లేకపోతే విలువలేని వ్యక్తుల్ని మీరు పార్టీ నుంచి తీసేయరా, సస్పెండ్ చేయరా? ఏం మాట్లాడుతున్నావు మేడం మీరు? ఎందుకంటే ఒక లేడీ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలనేది ఆలోచించి మాట్లాడండి. మాట్లాడితే మళ్ళీ నువ్వు డిబేట్ లో నుంచి వెళ్ళిపోతావు. రైట్ గురుస్వామి గారు, ఒక నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. సో దట్ ఏంటంటే పాయింట్ జనాల్లోకి వెళ్తుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడదారు. ఒక నిమిషం ప్లీజ్ వెంకటలక్ష్మి గారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు నేను సైలెంట్ గా, అది మనం అలౌ చేయలేండి. మన డిబేట్ అది అలౌ చేయము ప్లీజ్. మీరు పాయింట్ చెప్పండి, పాయింట్ చెప్పండి. మా పార్టీకి సభ్యత ఉంది, వీళ్ళకి పార్టీకి సభ్యత లేదు. మీరు మాట్లాడే మాటలకు తప్పితే మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు దొమ్మర గుడిసెల్లో దూరేది అందరూ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు అయితే మమ్మల్ని అంటే ఎలా? ఆ పదాలు వాడద్దండి. ఆయన విశ్లేషకులు కాబట్టి ఆయన గమనించారు. ఒక అన్నం పెట్టాము మేము, ఇది పెట్టండి, విద్య వైద్యం అని అన్నది ఇంపార్టెంట్. మీరు సూపర్ శిక్షణ అది ఎందుకు మీరు అమలు చేయడం లేదు? అది ముందు చేస్తాము మేడం, చేస్తాము. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే మీ నాయకులకి కాంట్రాక్ట్లు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ముడుపులు కట్టుకోవడానికి, కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి, నాయకులకి కార్యకర్తలకి మీకు డబ్బులు కావాలి, కుంభకోణాలు కావాలి కాబట్టి ముందు దాని మీద వెళ్తున్నారు. మొదటి సంతకు డిఎస్సి ఏదండి చెప్పండి, మాట్లాడండి. మీరు ఇక్కడ ఏ పథకం స్టార్ట్ అవుతుందన్నా వెంకటలక్ష్మి, చంద్రబాబు వస్తే వస్తాడు ఏ పథకం వస్తోందన్నా సరే ఆ పథకంలోని లోటుపాట్ల గురించి, దానివల్ల వచ్చే లాభ నష్టాల గురించి మాట్లాడకుండా ఎక్కువ శాతము అవినీతి అనే ఒక పాయింట్ని ఫస్ట్ ఫోర్గ్రౌండ్లో తీసుకొచ్చేసి ఆ పథకాల వల్ల వచ్చే లాభాలు, లేకపోతే దానివల్ల లబ్ధి పొందే వాళ్ళకి సంబంధించిన జీవితంలో వచ్చే మార్పుల గురించి మాట్లాడకుండా అవినీతి అనే ఒక పదంతో మొత్తం కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి చేస్తూ పోతే పథకాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితి, ఆ పథకాలు ఇద్దామన్నా సరే ఆలోచించే పరిస్థితి. ఎందుకంటారు ఇట్లాంటిది? ఎందుకు అని అంటే మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని, సినిమా పేరు నాకు గుర్తు రావటం లేదు కానీ ప్రతిధ్వని అనుకుంటానండి, శారద సినిమా ఉంటుంది, కల్చూర్ గోపాలకృష్ణ పొలిటికల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వరదలు వస్తే సీఎం గైనా హెలికాప్టర్లో వచ్చారనుకో, కింద వరదలు వస్తే పైన హెలికాప్టర్లో జలసాలు చేసి తిరుగుతున్నాడు అని అనొచ్చు. కిందకి వచ్చాయనుకో, పై కింద నుంచి ఏం చూస్తాడు, పై నుంచి హెలికాప్టర్ వ్యూలో చూడాలి కదా అని విమర్శించి ఏది కావాలంటే ఆ స్టేట్మెంట్ ఇద్దామని. అందుకని రాజకీయ పార్టీలు ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. మీరు గమనించండి, ఇప్పుడు అన్నా క్యాంటీన్ కు సంబంధించినటువంటి విషయంలో అన్నా క్యాంటీన్ అనేటువంటి దాని వల్ల ప్రయోజనం ఎంత, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎందరికి ఉపయోగపడుతుంది, ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు అనేటువంటి దాన్ని మాట్లాడుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చింది, రంగు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. అంటే దాని అసలు యొక్క దాని ఉద్దేశాన్ని డైవర్ట్ చేసేటువంటి యొక్క
ప్రణాళిక ప్రతిపక్ష పార్టీది. ఎందుకు అని అంటే ఒక పథకం మొన్నటిదాకా ఏమన్నారు, ఏం పథకాలు మీరు మీరు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయటం లేదు, సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేక మీరు ఫెయిల్ అవుతూ ఈ రోజున మా మీద దాడులు చేస్తూ శాంతి భద్రతలు అన్ని విఘాతం కలిగిస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, మీ అన్ని స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదని అన్నారు. ఇప్పుడేమో వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఇంప్లిమెంట్ చేసినటువంటి లోపాలను ఎత్తికేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇది రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు తప్ప ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ, ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కానీ అటు తెలుగుదేశం అయినా లేకపోతే జనసేన బీజేపీ అయినా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వీళ్ళందరూ కూడా రాజకీయాన్ని పరమావధిగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి. ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు, దీనివల్ల ప్రజలు కోరిగేది ఏం లేదు. ఈ ఒక్క అంశాన్ని గమనించండి, ప్రజలైతే వీళ్ళు రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, ప్రజలు చాలా నిశితంగా అన్ని అంశాలని గమనిస్తారు. గమనించి వాళ్ళు అవసరమైనటువంటి సమయంలో సరైనటువంటి సమయంలో ఎన్నికల లేకపోతే ఇంకో సందర్భం వాళ్ళు తగినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు చెప్పినటువంటి మాటలు అయితే నమ్మేదానికి అవకాశం లేదు. అందుకని వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ ని చేస్తున్నారు రెండు పార్టీలో. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రాజకీయం చేసేటువంటి స్వభావంగా అనపడుతుంది. ఎస్ బాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఒక పాయింట్ మాట్లాడుతూ ఈ అరెస్టులు దానికి సంబంధించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఒక మర్డర్ కేసు దాని మీద కొలు రవీంద్ర అని, తర్వాత ఈఎస్ఐ స్కామ్ అంటూ అచ్చెన్నాయుడిని, ఇట్లా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినట్టు వాటన్నింటినీ మీరు రాజకీయ కక్ష సాధింపు చర్య అని మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ సరే జోగి రమేష్ కొడుకు తప్పు చేశారా లేదా అన్నది అది తేల్చిన కోర్టులు ఉన్నాయి, సరే ప్రైమాఫేసి ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు, ఇప్పుడు రిమాండ్కి వెళ్ళాడు అనేది ఓకే. బట్ మీరు చేస్తుంది కూడా అదే కదా, అదే దారిలో వెళ్తున్నారు. ఆయన మొదటి 6 నెలలు చేసిన పని దాదాపుగా మీరు మొదటి 6 నెలలు అదే పని చేస్తున్నారన్న ఒక విమర్శ వినిపిస్తుంది. ఈ కక్షర సాధింపు చర్యలు ఎందుకు? మీరు గతంలో కూడా సేమ్ ఇదే విధంగా అరెస్ట్ చేయండి అన్నారు, చివరికి ఆయన అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అనే దాంతో ఇవాళ ఆ సంపతితో మళ్ళీ మరొకసారి మీరు పీఠం ఎక్కే పరిస్థితి ఉంది. సో అలాంటి సందర్భంలో మీరు అదే తరహా వ్యాఖ్యానాలు చేయడము, అదే తరహా యాక్టివిటీస్ చేయడం ద్వారా నష్టపోతారా? ఒకటి సార్, వాళ్ళు చేసిన అరెస్టులకి మేం చేసే అరెస్టులకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఎందుకనంటే అరెస్ట్ చేసేదానికి అన్ని ఎక్కడున్నాయని చెప్పేసి సుక్కాని వేసి ఎత్తుక్కొని ఏదన్నా చిన్న కేసులు ఉన్నాయా, దేంట్లో ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి అరెస్ట్ చేసిన పరిస్థితులు వాళ్ళవి ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఎక్కడ ఎవరిని కూడా కావాలని అరెస్ట్ చేయడం అనేది ఎక్కడ కూడా 100% లేదు, జరగదు. మా చంద్రబాబు నాయుడు గారు జరగనివ్వరు. ఈరోజు జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయితే కూడా క్లియర్గా దొరికాక మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది, తప్పితే మేము అరెస్ట్ చేయడం జరిగింటే ఈ పాటికి ఇప్పటికే జైలు పట్టి ఉండేవి కదా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసిన అవినీతి బాగోతాలకి. ఎన్ని చేశారు అనేది కూడా 1/1 మొత్తం కూడా వస్తాయి. ఎందుకనంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎస్సీల మీద ఎస్సీల చేత దాడులు చేసి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వులు సార్ వాళ్ళు, అలాంటి పనులు చేశారు వాళ్ళు. అందువల్ల ఎందుకనంటే క్యాడర్ ఎక్కడైనా కూడా ఏదైనా మాట్లాడే గత గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా తీసుకెళ్లి సిఐ కూర్చోబెట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదా? మనం ఎక్కడున్నాం? మనం ఏమన్నా ఏ రాజ్యంలో ఉన్నాం? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా సిఐ తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టినా అదుపులో తీసుకోలేదంటారా? ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే వాళ్ళ సింపథైజర్స్ ఎక్కడ కూడా అలాంటి పనులు మేము చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అలాంటివి ఎవరైనా మాట్లాడినా కూడా కార్యకర్తలు చిన్న స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం లేదు. ఎక్కడ దాడులు జరిగినా కూడా నేను ఒప్పుకోను. యాజ్ పర్ లీగల్ గా వాళ్ళు చేసిన అవినీతిలో కావచ్చు, ఎక్కడైనా దాడుల్లో కావచ్చు, వాళ్ళు రూల్స్ కి అగెనెస్ట్ గా చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంతకు తప్పించి మీరు ఎక్కడా కూడా ఏం మాట్లాడటానికి లేదని చెప్పి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వెరీ గుడ్. మాట్లాడిన ప్రతిసారి కూడా ఎందుకనంటే కేసుని అంటగట్టి జైల్లో పంపించారు మా నాయకుల్ని వీళ్ళు. మేము కేసులు అంటగట్టం, వీళ్ళు చేసున్నారు, అవినీతి చేసున్నారు, వీళ్ళని ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలకి పంపిస్తాం. ఎందుకు ఆ మాట చెప్తున్నాం అంటే వివేకానంద రెడ్డిని గారిని చంపినప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు, హార్ట్ అటాక్ అన్నారు. మళ్ళా నారాసుర రక్త చరిత్ర అని చెప్పించారు. ఆయన ఉదయాన్నే బయలుదేరాల్సి ఉన్నాయని ఇక్కడ బాబాయ్ చచ్చిపోతే పాపం తాఫీగా ప్రశాంతంగా సాయంత్రానికి చేరుకున్నాడు పులివెందులకి.
పులివెందులకు చేరుకొని స్వాతి ముత్యంలో కమలాసన్ యాక్షన్ చేసి మరీ చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు, సిబిఐలు కప్ప చెప్పాలి కేసు అని చెప్పాడు. తర్వాత దాన్ని వద్దని చెప్పి చెప్పాడు. సొంత బాబాయిని మర్డర్ చేస్తే ఆ కేసులో ముద్దాయిలు ఎవరో జైలుకి పంపించలేని దద్దమ్మలో ఇల్లు వీళ్ళు కూడా మాట్లాడతారు. మళ్ళా మా మీద కక్షపూరితంగా మమ్మల్ని మా నాయకుల్ని అందరిని జైలుకి పంపించి ఈ రోజు దెయ్యాలు వేదాలు వలించినట్లు వీళ్ళు చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా కంక్లూజన్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అందువల్ల మా ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పు చెయ్యదు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యనివ్వరు, చేసిన వాళ్ళని ఎక్కడ కూడా. ఇక్కడ వచ్చే పాయింట్ ఇప్పుడు మీరు చేసిన 31 కోట్ల, అంటే ఇవాళ అంబటరాంబాబు చెప్పిన 31 కోట్ల అవినీతి అన్నది గతంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినప్పుడే ఇది జరిగింది అన్నది చెప్పారు. కానీ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయకుండా 5 సంవత్సరాలు ఆ క్యాంటీన్లు అన్నింటినీ మూసేసి అందులో ఏమి పనికి రాకుండా చేసేసిన తర్వాత ఇవాళ కొత్తగా వాటిని పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ పాత ఇష్యూని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి చెప్పడం ద్వారా, అంటే గత 5 సంవత్సరాల్లో మీరు పట్టుకోలేని అవినీతి, మీరు బయటపెట్టలేని అవినీతిని మళ్ళీ వాళ్ళ జస్ట్ ఆరోపణ పేరుతో దాని మీద ఉన్న ఆ పథకానికి వచ్చే ఆ మంచి పేరు చెడగొట్టే ప్రయత్నం కాకుండా ఇంకేంది అంటే ఏమంటారు మీరు వెంకటలక్ష్మి? ఈ రోజు మాట్లాడితే వీళ్ళ నోట్లో వచ్చేది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. మరి వీళ్ళు ఎన్టీఆర్ గారి మీద చెప్పులేంచింది మర్చిపోయారు. అన్న క్యాంటీన్ ఇష్యూ సూపర్ సిక్స్ అమలు చేయలేదని అంబటరాంబాబు గారు అది టాపిక్, దాని గురించి మేము మాట్లాడాలని వచ్చాం. వీళ్ళు ఈ మర్డర్ కేసు అక్కడ తీసుకెళ్తారు, మేము చాలా మంచి వాళ్ళమే, మేమేమో మా మీద చేసింది కట్టు సాధింపు చర్యలు, అప్పుడు ఇప్పుడు మేము చేస్తున్నది అంతా కూడా చాలా మంచిది. మేము వచ్చిన దగ్గర నుండి మేము అభివృద్ధి మీద కాకుండా కట్టు సాధింపు చర్య కాదది, యథార్థంగా మేము అరెస్టులు చేసుకుంటా పోతా ఉన్నాం అని చెప్తాను. మీరు దాని మీద పెట్టేదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు కదా, దాని మీద పెట్టుంటే బాగుంది అనేది మా ఉద్దేశం. మాకు చెప్పింది తప్పు పని మీరు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ రోజు క్వశ్చన్ చేయడం అంటూ జరిగింది. ఈ రోజు మీరు అన్న క్యాంటీన్ పెట్టారు మంచిదే, కానీ మిగతావి కూడా మీరు చేయవలసిన అవసరం ఉంది, దాన్ని కూడా మీరు చెయ్యాలి. మీరు కేవలం అరెస్టులు చేయాలి, అవినీతి జరిగిందని మనుషుల్ని పక్కతో పట్టించే విధంగా మ్యాన్పులేట్ చేసే విధంగా పక్క దాని మీద దృష్టి కేంద్రీకరించే విధంగా ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు తప్పుతో పట్టించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మేము అందుకే చేయలేకపోతున్నాం అనే విధంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇదివైతే మీకు వర్కౌట్ కాదు. మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. సార్ చెప్పినట్టుగా కూడా ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు, ఇప్పటికే మీ గురించి కూడా పాపం వాళ్ళకి తెలిసింది కాబట్టి. ఈసారి మాత్రం మీరు ఉండేది 5 సంవత్సరాలని మీకు తెలుసు, అందుకే మీరు సొంతంగా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవే చేస్తున్నారు. ఎలాగో మేము గెలిచి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మాకేమి ప్రాబ్లం లేదు అనే విధంగా మీరు వ్యవహరించొద్దు. మీరు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో విద్యా వైద్యం మీద మాత్రం మీరు దృష్టి పెట్టి ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ క్యాంటీన్స్ విషయంలో కూడా అందరికి అందుబాటులో వచ్చే విషయంలో కూడా మీరు పెట్టి పేద ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ముందుగా వెళ్ళాలే తప్ప పాత కేసులు లేదంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి అది చేశారు ఇది చేశారని మీరు కాలయాపన చేయొద్దు. దయచేసి మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి రాయపాడి అరగంట ఆల్మోస్ట్ కన్క్లూడ్ చేద్దామనేటప్పుడు జాయిన్ అయ్యారు. సో అంటే లేకపోతే రాబోయే రోజుల్లో మీరు సింగిల్ గా ఎలాగ పోటీ చేయరు, కలిసి వచ్చినా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి. రాయపాడి అన్నగారు లాస్ట్ ఆల్మోస్ట్ కన్క్లూజన్ టైమ్ లో జాయిన్ అయ్యారు, తనకు ఒకసారి అవకాశం ఇద్దాము. అన్నగారు లాస్ట్ అంటే కన్క్లూడేషన్ టైంలో మీరు వచ్చారు, సో మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన డిస్కషన్లు చాలా క్లియర్గా జరుగుతుంది రెండు పాయింట్లు. మొదటిది ఏదైతే అన్నా క్యాంటీన్ల పేరుతో ప్రజలకి పేదలకి మీరు భోజనం అందించే ప్రయత్నం చేద్దామని కూటమి ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అది కేవలము ఆ అన్నా క్యాంటీన్ల నిర్మాణం పేరుతో కొద్దిమంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం తప్ప అక్కడ ఇంకేం లేదు. గతంలోనే 31 కోట్ల అవినీతి జరిగిందంట, దాని మీద డిస్కస్ చేయకుండా ఇవాళ భోజనం పెడుతున్నాము అనే దాంతో దాని మీద అవినీతి గురించి మాట్లాడొద్దని ఎందుకంటున్నారు అన్న దాన్ని ఇవాళ అంబటరాంబాబు వైసీపీ పార్టీ తరఫు నుంచి ప్రశ్నించారు, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులకి మీకు అందరికి నమస్కారం సార్. పవర్ లేకపోవడం కొంచెం లేట్ గా కనెక్ట్ అయ్యారు, సారీ ఫర్ ది డిలే. ఇవాళ అన్న క్యాంటీన్ల గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, గత 5 ఏళ్లుగా వీళ్ళే అధికారంలో ఉన్నారు, వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు గత 5 ఏళ్లుగా. నిజంగానే అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగి ఉంటే ఇప్పటి వరకు ఆ క్యాంటీన్లో జరిగిన అవినీతి పేరుతోటి ఎవరిని ఎందుకు ఎక్కడ అరెస్టులు చేయలేదు, ఎవరు చేసిన అవినీతిని ఏ విధంగానే ఎక్కడ బయట పెట్టలేదు, ఎవరు దాంట్లో నేరస్తులుగా ఉన్నారని చెప్పేసి ప్రజలకు ఎందుకు తెలియజెప్పలేదని ప్రధానంగా అంబటి రాంబాబు గారి గురించి అంబటి రాంబాబు గారి ముందు మేము ఉంచిన క్వశ్చన్. అలాగే
ఇప్పుడు మళ్ళా ఎక్కడ ఊరు చివరి కడుతున్నారు, అన్నా క్యాంటీన్ల పేరుతోటి మిగతా పథకాలను ఆపుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు నేను చాలా టౌన్ లో చూశాను సార్. ప్రతి చోట మెయిన్ టౌన్ లోనే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఊరు చివరి ఎక్కడ కనిపించాయి అన్నది కూడా నాకు తెలియదు. మా ఒంగోలులో ఉంటే అన్ని మెయిన్ సెంటర్స్ లోనే ఉంటాయి. ప్రతి నాలుగు క్యాంటీన్లు ఉంటాయి, నాలుగు క్యాంటీన్లు మెయిన్ టౌన్ లోనే ఉన్నాయి. అట్లాగే ఎక్కడ చూసినా సరే విజయవాడ అట్లాగే ఉంది, గుంటూరు అలాగే ఉంది, చిలకలూరుపేట అలాగే ఉంది, నరసరావుపేట అలాగే ఉంది. మెయిన్ టౌన్ లో ఎక్కడ ప్రతి చోట కూడా మెయిన్ టౌన్ లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అక్కడ రోజు వందల మంది, ఒక్కొక్కసారి వేల మంది కూడా భోజనాలు చేస్తూ ఉన్నారు. నిజంగానే పేదవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి 5 రూపాయలకు 10 రూపాయలకు భోజనం చేస్తారు, కానివ్వండి కోట్లకో లక్షలకో ఉన్నోళ్ళు ఎవరు అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తినే పరిస్థితి అయితే లేదు. నిజంగానే అది పేదవాళ్ళకి లబ్ధి జరుగుతున్న అంశం. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆపేసినప్పుడు కూడా పేదవాడు కొట్టేందుకు కొట్టడము మీకు చేత అయితే పేరు మార్చుకొని మీరు అన్నా క్యాంటీన్లు మీరు రాజన్న క్యాంటీన్లు అని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది సామాన్యులు గొంతెత్తి ఆ వైసీపీ ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రశ్నించిన విషయం మనం అందరం చూసాం. ఈ రోజు ఏ సంక్షేమ పథకాలు కూడా ఇస్తామన్న ఏవి కూడా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గల. దేశ వైజ్ గా వచ్చి ఉన్నటువంటి బడ్జెట్ వైజ్ గా ప్రజల యొక్క అవసరాల వైజ్ గా ప్రతిదీ నెరవేర్చుకుంటూనే ముందుకు తీసుకెళ్లిపోతూ ఉంది. ఈ లోపే అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, కన్సీవ్ అయింది అని తెలిసిన వెంటనే లడ్డు లాంటి బిడ్డ రావాలంటే ఎక్కడ రాదు. దానికి ఒక ప్రాపర్ టైం ఉంటుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది ఎక్కడైనా సరే. అట్లాగే ప్రభుత్వానికి కూడా వచ్చి కనీసం 5 నెలలు కూడా కాకముందే, 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేని వ్యక్తులు వచ్చి వాళ్ళ 5 ఏళ్లు కూడా కాకముందే ఏదో భూమి విరిగి ఆకాశం విరిగి భూమి మీద పడిపోతుంది, దాని కిందే రాజకీయ పార్టీలన్నీ సమాప్తం అయిపోతున్నాయి, ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోతుంది అన్నట్టుగా మాట్లాడడం నిజంగానే వేళల్లో ఉన్నటువంటి రాజకీయ అవగాహన రాహిత్యానికి పతాక శీర్షికలో కనిపిస్తుంది తప్ప నిజంగానే ప్రజల కోసం ప్రతిపక్షంగా విపక్షంగా ప్రతిపక్షం కూడా కాదు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మాకు అనిపించట్లేదు వైసీపీ. అయితే ఒక రెండు పాయింట్లు చెప్పండి మీరు, యాక్చువల్లీ అంటే టైం ఎక్సెడ్ అవుతుంది, టైం లేకపోవడం వల్ల నేను మిమ్మల్ని మధ్యలో ఇంటర్వ్యూ చేస్తున్నాను. రెండు పాయింట్లు చెప్పండి. ఒకటి, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ పేరు మీద కూడా కొన్ని క్యాంటీన్లు నడపాలి అన్నది గతంలో జనసేన కోరుకుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే పిఠాపురంలో ఇవాళ జన సైనికులు కొద్దిమంది ధర్నా చేసి, ధర్నాని కాదు కానీ చిన్నపాటి ఆందోళన, ఎందుకంటే అక్కడ మీరు ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు బాగుంది, సీఎం గారు బొమ్మ పెట్టే బాగుంది, కానీ కనీసము డిప్యూటీ సీఎం కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ కూడా పెడితే బాగుంటుంది, ఫోటో పెడితే బాగుంటుంది అని కొద్దిమంది అక్కడ ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఈ రెండు పాయింట్స్ మీరు చెప్పండి, కన్క్లూడ్ చేసేద్దాం ప్లీజ్. సార్, డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు నడపాలి అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆకాంక్ష ఏంటి అంటే అంత గొప్ప వ్యక్తి భావి తరాలకు తెలియాలన్న కాన్సెప్ట్. దాంట్లో భాగంగానే కళ్యాణ్ గారి యొక్క ఇంటెన్షన్ ని గ్రహించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, అలాగే గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదాన మధ్యాహ్న భోజన పథకాన్ని క్లియర్ గా పెట్టారంటే ఏ వ్యక్తి గురించి అయితే రాష్ట్రానికి తెలియాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో విద్యార్థి దశలోనే ఆ వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం వాళ్ళ రాష్ట్రంలో కల్పించింది ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. క్యాంటీన్లు ఎవరి పేరు మీద నడిపినప్పటికీ కూడా గొప్ప వ్యక్తి గురించి తెలియాలన్నది మా మెయిన్ ఎజెండా, కళ్యాణ్ గారి ఎజెండా. ఆ ఎజెండాని 100% చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ గతంలోనే అవి వాళ్ళు సొంతంగా ప్రభుత్వ ఫండ్స్ తో ఫస్ట్ దాతల సహకారంతో స్టార్ట్ చేసినప్పటికి తర్వాత ప్రభుత్వం కొంత అక్షయ పాత్ర అనేటువంటి ఒక ట్రస్ట్ కి ఇచ్చేసి గ్రాంట్స్ రిలీజ్ చేసి అక్షయ పాత్ర ద్వారా నడిపించారు అన్నా క్యాంటీన్ లో. అప్పుడే ఆ క్యాంటీన్ కి యెల్లో కలర్ పెయింట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీఆర్ గారి యొక్క ఫోటోలతో ఆ క్యాంటీన్లు అలాగే అప్పటి నుంచి రన్ అవుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి అనుకోవడంలో వాళ్ళ అభిమానులకు తప్పులేదు కానివ్వండి, బట్ అది ప్రభుత్వం పరంగా ఎంతవరకు సాధ్యసాధ్యం అయ్యేది అనేది చూసి రాబోయే రోజులు డెఫినెట్ గా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో అనేది గతంలో ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురికి ఇచ్చారు, ఏ డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడో చెప్పండి మీరు. అసలు కనీసం డిప్యూటీ సీఎం నలుగురు పేర్లను ఎవరికైనా గుర్తుందా మనకి ఎవరికన్నా? బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి గొప్ప స్థాయిలో ప్రత్యేకిస్తూ ప్రయారిటీ ఇస్తూ చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో కూడా ఉండాలన్నది వాళ్ళు పెట్టినప్పుడు రాబోయే రోజులు మేబీ అది కూడా జరగచ్చేమో. ఈ లోపే అంటే కార్యకర్తకి నాయకుడికి మధ్య ఉన్నటువంటి ఆలోచన వ్యత్యాసం మనం డెఫినెట్ గా గమనించాలండి. రైట్, ఎస్ ఎస్ ఎస్. ఫైనల్ కన్క్లూజన్ కృష్ణాజిల్ గారు, ఫైనల్ గా చూస్తే మాత్రం మొత్తానికి అంటే ఇట్లాంటి పథకాలు వచ్చినప్పుడు ఇవాళ మనం చూసాం నారా భువనేశ్వర్ గారు కూడా ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు దీనికి విరాళం ఇచ్చారు. ఇలాంటి పథకాల్ని ముందు తీసే క్రమంలో దాతలు అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరడం అన్నదాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సింది. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళందరూ దానికి విరాళం ఇచ్చే అవసరం అయితే కనిపిస్తుంది. సో ఆ పాయింట్ మీద మీరు లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్. చంద్రబాబు నాయుడు ఒక సూపర్ సిక్స్ లో ఆయన ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒక అంశం ఉందండి. ఏమిటి అని అంటే ఒక 10% ఉన్నటువంటి ధనవంతులు 20% ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళకి వాళ్ళ అభ్యున్నతి కోసం, పేదరిక నిర్మూలన కోసం ఏవైనా వాళ్ళ సహకారం తీసుకొని మేము ఈ పేదరిక నిర్మూలన కోసం ఒక ప్రయత్నం చేస్తాం, పేదల జీవితాలను మార్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. దాంట్లో భాగమే ఇప్పుడు అన్న క్యాంటీన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎవరైతే కొంత విరాళాలు తీసుకునేటువంటి విషయంలో
కొంత సహకారం తీసుకునేటువంటి విషయంలో మంచి పద్ధతి. ఇప్పుడు జనభూమి కార్యక్రమాన్ని జనభూమి టూ ఫేజ్ టూని వాళ్ళు స్టార్ట్ చేయాలనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జనభూమికి సంబంధించినటువంటి విషయంలో మహిళా జనభూమి, కార్మిక జనభూమి, అలాగా వాళ్ళ యొక్క అభ్యున్నతి పెంచడం కోసం కొన్ని జనభూమి కార్యక్రమాలు నిర్వహించారు. జనభూమి ద్వారా ఈ ప్రాంతంలో సరే తన సొంత ఊళ్ళోంచి అభివృద్ధి చెంది అమెరికాలో ఉద్యోగం చేసే అతను ఆ ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి ఏ మంచినీళ్ళకి సంబంధించినటువంటి విషయమో మిగతా విషయాల్లో ఆ ఊరు అభివృద్ధి కోసం సహకరించేటువంటి పరిస్థితులు అనుకోను. ప్రభుత్వం అలాంటి సహకారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం ఇది మంచిది, మంచి ఆలోచన, దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణా నీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్ణ గారు, వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగురుస్వామి గారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం సరే పార్టీలు చేసే ఆరోపణలు దాని వెనకాల అవినీతి సంబంధించి కొద్దిసేపు పక్కన పెట్టేస్తే కంపల్సరీ అలాంటి మంచి పథకాలు ముఖ్యంగా పేదలకి అన్నం పెట్టే పథకాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. దాని నిర్వహణలో ఏదైనా లోపం ఉంటే దానికి సంబంధించి మనం డిస్కస్ చేయాలి, అంతేకాకుండా వాళ్ళకి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఏదైనా అవసరం ఉంటే దానికి సంబంధించిన డిస్కషన్ చేస్తే బాగుంటుందన్నదే నేను కూడా భావిస్తున్నాను. ఓవరాల్గా చూస్తే మాత్రం అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అన్నా క్యాంటీన్లో లేదా అక్షయపాత్ర లాంటి కొన్ని వ్యవస్థలకి సంస్థలకి విరాళాలు ఇవ్వడం ద్వారా మరింత మంది పేదలకి అన్నము లేదా భోజనం అందించే ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.